ఇంతకంటే ఎక్కువ రాలే జగిత్యాల మండలంలోని జాప్తాపూర్ ధర్మారం లక్ష్మీపూర్ గ్రామాలలో నిన్నబడ్డ రాళ్ల వానకు గాలిదుమారానికి వర్షంకు పలు చోట్ల పంట నష్టం జరిగింది. అదేవిధంగా లక్ష్మీపూర్లో కూడా కొన్ని బీద దళితుల ఇండ్లకు కూన పెంకులు వేసుకోవడం రేకులు వేసుకోవడం జరిగింది. ఇక్కడ జాప్తాపూర్ గ్రామంలో కూడా స్కూల్ గదులు చెడిపోవడం, రోడ్డు పక్కన చిన్నగా బతికే హోటళ్ళ పైన రేకుల షెడ్లు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వు చేనులు మొత్తానికే పడిపోయినాయి. కొంత మామిడి తోటలు కూడా దెబ్బతినడం జరిగింది. రాళ్ల వాన పడడం వల్ల మంచిగా పొట్టకొచ్చిన కొన్ని పొలాలు కూడా దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్లు పడిపోవడం వల్ల కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కరెంటు స్తంభాలు, కరెంటు లైన్లు ఇవన్నీ కూడా మళ్ళీ వేయడానికి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పడం జరిగింది. రెవెన్యూ, హార్టికల్చర్ మరియు వ్యవసాయ అధికారులు కూడా ఇప్పటికే వచ్చి పరిశీలన చేసిండ్రు. లక్ష్మీపూర్లో కూడా బీఆర్ఓ అందరు కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ అందరూ వచ్చింది. తప్పకుండా న్యాయం జరిగేలాగా రైతులకు కానీ, ఈ బీద ఇండ్లు కూలిపోయిన వాళ్లకు, అదేవిధంగా జాప్తాపూర్లో షెడ్ పోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.